వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చైతన్య ఐఐటి బాంబేలో వెజ్ నాన్ వెజ్ వివాదం రాజుకుంది యూనివర్సిటీ వసతి గృహం క్యాంటీన్లో మాంసాహారం తిన్నందుకు ఓ స్టూడెంట్ మరో స్టూడెంట్ అవమానించాడు గత వారం వసతి గృహం పన్నెండులో ఈ ఘటన చోటు చేసుకోగా తాజాగా ఈ వివాదం వెలుగులోకి వచ్చింది మాంసాహారం తినే విద్యార్థులపై క్యాంటీన్లో వివక్ష చూపుతున్నారని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు వెజిటేరియన్లు మాత్రమే ఇక్కడ కూర్చోవడానికి అనుమతిస్తామని రాసిన పోస్టర్లను కూడా ట్విట్టర్లో పంచుకున్నారు క్యాంటీన్ గోడలపై ఈ పోస్టర్లు అతికించారని మాంసాహారులు ఎవరైనా అక్కడ కూర్చుంటే వారిని బలవంతంగా ఖాళీ చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు మూడు నెలల క్రితమే సమాచార హక్కు చట్టం ద్వారా విద్యార్థులు నాన్ వెజ్ వెజ్ నిబంధనలు ఏవైనా ఉన్నాయా అనే విషయంపై ప్రశ్నలు లేవనెత్తారు అయితే విద్యార్థులు తీసుకునే ఆహారం ఆధారంగా ఎలాంటి విభజన లేదనే సమాధానం వచ్చింది అయినప్పటికీ విద్యార్థులు తినే ఆహారం ఆధారంగా వారు కూర్చోవలసిన చోటును డిసైడ్ చేసే ఓ విద్యార్థి తెలిపాడు ఇది చాలా అవమానకరంగా ఉందని కొందరు విద్యార్థులు ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు